రాబోయే 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సివరేజ్ ప్లాంట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నామని ఇందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సివరేజ్ ప్లాంట్ నిర్మాణానికి 3866 కోట్లు క్యాబినెట్ కేటాయించిందన్నారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. తాగునీటి సమస్య 90% పూర్తయిందన్నారు. హైదరాబాద్ వాటర్ ప్లస్ సిటీగా పేరొందిందన్నారు మంత్రి కేటీఆర్. మొత్తంగా 772 ఎమ్ఎల్డి అంటే మొత్తం ఉత్పత్తి అయ్యే 1650 ఎమ్ఎల్డి జిహెచ్ఎంసి పరిధిలో 46.78% మనం ఈ రోజు మురికి నీటిని ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయాము. తీసుకొని పోయి ఎన్నో సందర్భాల్లో మరి మూసి ప్రక్షాళనకు సంబంధించి కానీ మన చెరువులు బాగుండాలన్న విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో తన సంకల్పాన్ని తన పట్టుదలని తన దృఢమైన చిత్తాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా చేయాలి, మనం చెరువులు బాగు చేయాలి, మూసి బాగు చేయాలనే మాట వారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మా డిపార్ట్మెంట్ తరపున హైదరాబాద్ నగర ప్రజల తరపున వారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్ ఇది సాధ్యం కావాలి అంటే ప్రస్తుతం మనం ఏదైతే 1650 ఎంఎల్డీల మురికి నీరు ఉత్పత్తి చేస్తున్నాం హైదరాబాద్లో 100% ట్రీట్మెంట్ చేస్తేనే మరి రేపటి రోజున మన చెరువులు బాగైతాయి, నాలాలు బాగైతాయి, హుసేన్ సాగర్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవుతుంది, దాంతోపాటు మూసి కూడా పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రేపటి రోజున సుందరీకరించుకునే దానికి అవకాశం ఉంటుందని వారికి వివరించి చెప్తే, మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయం మీద విస్తృతమైన చర్చ జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారిచ్చిన ఆదేశం ఏమంటే కేవలం ప్రస్తుతం ఉన్న 1650 ఎమ్మెల్డీ మాత్రమే కాదు రాబోయే 10 ఏళ్ల పాటు జిహెచ్ఎంసి లోపల ఎంత అదనంగా మురికి నీరు వస్తుందని అడిగినారు. ఇంకో 300 ఎమ్మెల్డీ వస్తుంది సార్ అని మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇది మేము షాక్ కన్సల్టెంట్స్ అని ఒక ముఖ్యమైన సంస్థ, వారు దాదాపుగా గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మాతో. వారిచ్చిన రిపోర్ట్ ఆధారంగా, షాక్ కన్సల్టెంట్స్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సివరేజ్ మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించాం. అందులో భాగంగానే జిహెచ్ఎంసీలో ఉన్న ప్రస్తుతం ఉన్న జనాభా రాబోయే 10 ఏళ్లలో ఎంత పెరుగుతుందని ఆలోచిస్తే 1950 ఎమ్ఎల్డీ దాకా మరి మనకి జిహెచ్ఎంసీ పరిధి లోపల పెరిగే అవకాశం ఉందని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చినారు. సో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ప్రస్తుతం ఉన్న 1650 ఎమ్ఎల్డీకి కట్టడం కాదు ఎస్టీపీలు, మీరు ఇంకో 10 ఏళ్ళు కూడా రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ ఎంత పెరుగుతుంది దానికి తగ్గ విధంగా మీరు ఇప్పుడే అడగండి, ఇప్పుడే శాంక్షన్ తీసుకోండి అంటే మొన్న క్యాబినెట్లో ప్రవేశపెట్టినాము. దానికి అనుగుణంగా ఈరోజు ప్రస్తుతం ఉన్న 772 ఎమ్ఎల్డీలకు అదనంగా, ఎమ్మెల్డీల ఎస్టీపీలకు అదనంగా 1260 ఎమ్ఎల్డీల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను 3866.21 కోట్ల రూపాయలతో మన రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. అగ్రరాజ్యం అమెరికాలో